ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు ప్రజాప్రతినిధులు ఇంజనీర్లతో ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు కొత్త ఆయకట్టుతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు కలిపి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సూచించారు దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుందన్న కేసీఆర్ వాటి ద్వారా ఖమ్మం జిల్లా అంతటికీ నీరు అందించవచ్చని తెలిపారు దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తిపోసి ఇల్లందు సత్తుపల్లి వైపు మళ్లించి పాలేరు జలాశయానికి లిఫ్టులు కాలువల ద్వారా తరలించాలని చెప్పారు సత్తుపల్లి ఇల్లందు వైపు వెళ్ళే కాలువలకు సంబంధించిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి టెండర్లు పిలవాలని సూచించారు మున్నేరు ఆకేరు వాగులపై ఆక్విడెక్టులు నిర్మించి పాలేరు జలాశయం వరకు కాలువల నిర్మాణాన్ని జూన్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు కృష్ణానదిలో ఎప్పుడు నీళ్లు ఉంటాయో ఉండవో తెలియని అనిశ్చితి నెలకొందని సీఎం వ్యాఖ్యానించారు కృష్ణా ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి సాగర్ ఆయకట్టుకు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు